రేపల్లె అత్యాచార ఘటనలో హోంమంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్నారన్న కారణంతో ఇద్దరు తెలుగు మహిళా కార్యకర్తల్ని రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచారు ఒంగోలు పోలీసులు. దీనిపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. 17 మంది మహిళలపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమంటూ ఫైర్ అయ్యారు. రేపలే ఘటన ఏపీని కుదిపేస్తోంది. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి విపక్షాలు. శాంతి భద్రతల విషయంలో జగన్ సర్కారు పూర్తిగా వైఫల్యం చెందిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హోంమంత్రి కారణమైన అడ్డుకున్నారని టీడీపీ మహిళా కార్యకర్తలు కొక్కిలిగడ్డ లక్ష్మి, శేషమ్మపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు పోలీసులు. రాత్రంతా వీరిని స్టేషన్లోనే ఉంచారు. చట్ట ప్రకారం సాయంత్రం 6 దాటితే మహిళల్ని పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు. కానీ చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించారు ఒంగోలు పోలీసులు. మహిళలను రాత్రి స్టేషన్లో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది టీడీపీ. వెంటనే తెలుగు మహిళలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత. రంజన్ సందర్భంగా కోర్టుకు సెలవు, ఇలాంటప్పుడు మహిళలను ఎక్కడ ఉంచుతారని ప్రశ్నించారు. మరోవైపు ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాష్ట్రంలో మహిళలపై హింస పెరిగిపోయిందన్నారు. నిరసన తెలిపిన మహిళలపై అట్రాసిటీ కేసు పెట్టడాన్ని వ్యతిరేకించారు. తప్పుడు కేసులతో ప్రశ్నించిన వారి గుంతు నొక్కాలని చూస్తున్నారని జగన్ సర్కారుపై మండిపడ్డారు. అటు హోంమంత్రి తానేటి వనిత, మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వచ్చారు. ఆందోళనకారుల్ని పోలీసులు పక్కకు లాగేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరామర్శతో సరిపెట్టడం కాదని, బాధితురాలికి న్యాయం చేయాలని నిరసన తెలుపుతున్న వాళ్లంతా డిమాండ్ చేశారు. కేసులో పోలీసులు అద్భుతంగా స్పందించారని హోంమంత్రి తానేటి వనిత చెప్పుకొచ్చారు. దిశ చట్టం అమల్లోకి రాకపోవడం వల్లే నిందితుల్లో భయం లేకుండా పోయిందన్నారు. ఈ మాటలంటూనే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పైన మరోసారి నోరు పారేసుకున్నారు హోంమంత్రి. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ నేతలే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారా అంటూ విమర్శలు చేశారు. అంతకుముందు బాధితురాలని పరామర్శించేందుకు రిమ్స్కు వెళ్తున్న ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపురాడు జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో ఎంఆర్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వము తన అస్త్ర సన్యాసాన్ని ఒప్పుకున్నట్టు ఇక్కడ కనబడతా ఉంది. దానికి కారణం ఏంటంటే, ఒక్కసారి జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటిని ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో మహిళల మీద విపరీతమైనటువంటి అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి. దానికి ముందు గురిజాలలో అత్యాచారం జరిగింది, సామూహిక అత్యాచారం. ఈ రోజు రేపల్లెలో సామూహిక అత్యాచారం జరిగింది. అంటే ఇలాంటి సంఘటనలు చూసుకుంటా ఉంటే కోకొల్లలుగా అమరావతి ప్రాంతంగా జరుగుతుంటే, అమరావతి ప్రాంతంలో గుంటూరు కేంద్రంగా జరుగుతున్నట్టు వీటిని పక్కదారి పట్టించడం కోసమే ఈరోజు ఒంగోలు రిమ్స్కు తీసుకొచ్చినట్టు అర్థమవుతా ఉంది. ఇది 100% ప్రభుత్వ చాతగాంతనంగా మేము భావిస్తా ఉన్నాం, ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తా ఉన్నాం. మరోవైపు అత్యాచార ఘటనకు నిరసనగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఇక్వా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. బాధిత మహిళకు న్యాయం చేసి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.